हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल हकामाक्षी। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి। ఈరోజుటి మన వీడియో ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్ లో ఒకరైతే ఈ ప్రాబ్లం తో సఫర్ అవుతున్నారంట। ఎస్టర్డే అయితే నన్ను కామెంట్స్ లో అడిగారు ఏంటి అంటే, బ్యాడ్ బ్రీత్, మౌత్ లోపల నుంచి బ్యాడ్ బ్రీత్ వస్తుంది, ఆ ప్రాబ్లం వల్ల సఫర్ అవుతున్నామక్క, దానికి రెమెడీ చెప్పండి అని చెప్పారు। సో ఆ పర్పస్ మీద అయితే ఈరోజు మనము ఈ వీడియో అయితే చేసేస్తున్నాము। ఈ బ్యాడ్ బ్రీత్ అనేది చాలామందికి ప్రాబ్లం అయిపోయింది। అసలు అది ఎందుకు వస్తుంది ఏంటి అని అంటే, ప్రోటీన్స్ వైటమిన్స్ లోపం వల్ల వస్తుంది, అది వన్ ఆఫ్ ద కాజ్। అట్ ద సేమ్ టైం మనం తినేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా వస్తుంది, అది ఒక కాజ్। అట్ ద సేమ్ టైం హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ మౌత్ బ్యాడ్ బ్రీత్ అనేది వస్తూ ఉంటుంది। అలాగే నోటుని సరిగ్గా శుభ్రపరచుకోకపోవడం వల్ల కూడా వస్తుంది। సో ఇవన్నీ మనకు తెలిసిందే। సో వీటికి రెమెడీస్ ఏంటో అయితే మనం మరి వీడియోలో చూసేద్దాము। ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే నేనే వీడియో చేసిన మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేశారంటే నేనే వీడియో చేసి మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్। నేనైతే చాలా రెమెడీస్ తోటి, అన్ని హోమ్ రెమెడీసే బట్ పక్కా వర్క్ అవుతాయి, అలాంటి రెమెడీస్తో అయితే వచ్చేసాను। బట్ ఇవి మీరు ఓపిక్గా చేయాల్సి ఉంటుంది, ఒకరోజు చేసి నాకు వర్కౌట్ అవ్వలేదు అని చెప్తే మాత్రం కుదరదు, బట్ పర్ఫెక్ట్గా చేస్తారని అనుకుంటున్నాను। సో ఇప్పుడైతే చూసేద్దాము। ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు ఒక వీడియో చేస్తున్నాను, అది టీత్ వైటనింగ్ కోసం, అంటే అవి టీత్ వైట్ అవుతాయి, అట్ ద సేమ్ టైమ్ స్మెల్ని కూడా కంట్రోల్ చేస్తాయి। సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఒకసారి అయితే చెక్ చేయండి। అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ పుల్లింగ్ అసలుకి ఈ రోజుల్లో చేయడం అయితే చాలా అంటే చాలా తక్కువ, బట్ బిఫోర్ డేస్ ఏంటి అంటే ఆయిల్ పుల్లింగ్ చేసేవాళ్ళు, అదప్పుడు అసలు ఒక ట్రెండ్ లాగా నడిచింది। ఆ ఆయిల్ పుల్లింగ్ అని చేస్తూ ఉన్నారంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మౌత్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్, అయితే గమ్స్ కానివ్వండి, టీత్ కానివ్వండి, అలాగే టంగ్కి సంబంధించి ఇన్నర్ సైడ్ సంబంధించినవి ఏవైనా సరే త్వరగా క్యూర్ అయిపోతాయి, అలాగే ఈ స్మెల్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఆ మౌత్ ఆయిల్ పుల్లింగ్ కోసము మనము। నేను ఇది హోమ్ మేడ్ ప్యూర్ కోకోనట్ ఆయిల్, ఇది ఆల్రెడీ తయారు చేసిన వీడియో ఉంది కదా, అది కూడా ఒకసారి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి। లేదు మామూలు కోకోనట్ ఆయిల్ అయినా సరే పర్వాలేదు, కోల్డ్ ప్రెస్డ్ వన్ అయితే మంచి రిజల్ట్ ఉంటుంది। ఈ కోకోనట్ ఆయిల్ని ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ నోట్లో వేసుకొని బాగా అయితే పుల్లింగ్ చేయండి, బాగా పుల్ చేయండి। ఇదంతా కూడా నేను చెప్పేది బిఫోర్ బ్రషింగ్, బాగా పుల్ చేసి ఒక 5 to 10 మినిట్స్ ఇలా గాగుల్స్ చేస్తూ ఉన్నారు అని అంటే మీకు లోపల ఉండేటువంటి ఆ బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, ఇలాగ బ్యాడ్ బ్రీత్కి సంబంధించినటువంటి బ్యాక్టీరియా, టీత్ ఎల్లోగా అయిపోకుండా ఎల్లోగా చేసేటువంటి బ్యాక్టీరియా, ఏవైనా సరే మనకి లోపల హానికారక బ్యాక్టీరియా మొత్తము ఆయిల్ పుల్లింగ్లో మనం చేసి 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 బయటకు స్ప్లిట్ చేసేటప్పుడు టోటల్గా వచ్చేస్తాయి। మీకు ఆ డే మొత్తము మౌత్ సూపర్ ఫ్రెష్గా ఉంటుంది, ఇది వచ్చి 1 రెమెడీ। ఈ ఆయిల్ పుల్లింగ్ కోకోనట్ ఆయిల్తో చేయొచ్చు, అలాగే నువ్వుల నూనె ఉంది కదా, నువ్వుల నూనెతో కూడా చేయొచ్చు, దేశీ ఘీ ఉన్నా సరే దేశీ ఘీతో కూడా చేయండి ఇవి ఆయిల్ పుల్లింగ్కి। చెప్పాను ఆలివ్ ఆయిల్ ఉంది కదా, ఆలివ్ ఆయిల్తో కూడా ఆయిల్ పుల్లింగ్ అయితే చేయొచ్చు, మంచి రిజల్ట్ ఉంటుంది। ఈ క్లోవ్స్ ఉన్నాయి కదా, ఈ క్లోవ్స్ని కూడా మనము చక్కగా వాటర్లో వేసి మరిగించుకొని ఆ వాటర్ని మనము మౌత్ ఫ్రెషనర్గా యూస్ చేసుకోవచ్చు। అలాగా యూస్ చేసుకొని యాజ్ యూజువల్ ఒక 1 to 2 minutes గాగుల్స్ చేసి స్ప్లిట్ అవుట్ చేసేసారు అంటే మీకు మౌత్ అయితే ఫ్రెష్గా ఉంటుంది। అట్ ద సేమ్ టైం చక్కగా ఇలా నోట్లో పెట్టుకున్నారా, ఇలా సైడ్ ఉంటుంది కదా, సైడు పంట కింద పెట్టుకొని చూ చేస్తూ ఉండండి, ఎప్పుడు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ ఇలా చూ చేస్తూ ఉన్నారు అంటే ఆ క్లోవ్లో ఉండేటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ మొత్తం కూడా మన మౌత్ మొత్తం స్ప్రెడ్ అయ్యి మంచి అరోమా వస్తుంది, మాట్లాడుతూ చెప్పలేకపోతున్నాను నోట్లో పెట్టుకొని, అసలు అప్పటికప్పటికే మనకైతే సూపర్ స్మెల్, మంచి వాసన వస్తుంది ఈ
బ్యాక్టీరియాస్ మొత్తము అవి కిల్ చేసేస్తది. క్లోవ్స్ లో ఉండేటువంటి ఎసెన్షియల్ ఆయిల్ అలాగే సినమిన్ అంటే దాల్చిన చెక్క, దాల్చిన చెక్కను కూడా చూ చేయొచ్చు. అలాగే ఇలాచీ, ఇలాచీ వాలుకల్ ఆలుకల అయితే సూపర్ అరోమా మనకి తెలిసిందే. ఈ ఆలుకల్ని అయితే మా హస్బెండ్ పాకెట్ లో క్యారీ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఒక టూ వేసుకుంటారు, ఆఫ్టర్నూన్ బ్రేక్ లంచ్ అయిపోయిన తర్వాత ఒక టూ, ఈవినింగ్ టైమ్ స్నాక్స్ తినాలనిపించినప్పుడు కూడా అక్కడ ఆఫీస్లో ప్రాబ్లం కదా తినలేరు కాబట్టి ఆ టైంలో ఒక టూ తింటారు. అట్ ద సేమ్ టైం నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక టూ. ఇలా చేయడం వలన మనకి బ్యాడ్ బ్రీత్, చెడు వాసన పోవడమే కాకుండా మంచి అరోమా రావడమే కాకుండా డైజెషన్కి చాలా మంచిది, మంచిగా డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే స్టొమక్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని రెక్టిఫై అవుతాయి. ఇంకా అది చెప్పుకుంటూ పోతే అది ఇంకొంచెం ఎక్కువైపోతుంది. సో ఇలాచీ ఈజ్ ద బెస్ట్ రెమెడీ. ఇదేం టఫ్ కాదు కదా, జస్ట్ ఒక 8 క్యారీ చేయండి, లేదు 6 క్యారీ చేయండి మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అని అనుకుంటే ఇలా చేయొచ్చు. ఇది ఒకటి. అలాగే నెక్స్ట్ సోంపు, సోంపు అంటారు కదా, ఈ సోంపుని చక్కగా మనకైతే హోటల్స్కి వెళ్ళినప్పుడు దానిపైన వైట్గా అతికించి మనకి సోంపు అనేది పెడుతూ ఉంటారు మౌత్ ఫ్రెషనర్గా ఆఫ్టర్ ఈటింగ్. అది ఎందుకు పెడతారు అంటే మౌత్ ఫ్రెషనర్గాను వర్క్ అవుతుంది, అలాగే డైజెషన్కి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే తినిన మసాలా ఫుడ్డీస్ కానివ్వండి, మసాలా ఫుడ్స్ కానివ్వండి, వాట్ ఎవరు, ఈ సోంపు వెళ్ళి మంచి డైజెషన్గా ఎటువంటి అసిడిక్ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా యూజ్ అవుతాయనేసి పెడుతూ ఉంటారనమాట. పాతకాలంలో ఇళ్లలో కూడా సోంపు అనేది ఉండేది. అసలుకి ఆ దాంట్లో అన్న స్వీట్ కలిసి ఉంటుంది, స్వీట్ కోటెడ్ లేయర్తో కాకుండా ఇలాగా ఫ్రెష్ సోంపు చక్కగా నోట్లో వేసుకున్నారా, నవ్వులేరా? చూడండి అసలుకి నవ్వులుతుంటేనే తీయగా ఉంది, మంచి స్మెల్ వస్తూ ఉంది. సో ఈ సోంపుని కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇదే సేమ్ రెమెడి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, అట్ ద సేమ్ టైం నైట్. ఈవినింగ్ పాసిబిలిటీ లేదు, లీవ్ ఇట్, నైట్ డిన్నర్ అయిన తర్వాత యూ కెన్ డూ. అనదర్ వన్ జాజికాయ. నిన్న మీకు జాజికాయ టిప్ కూడా చెప్పాను కదా ఫేస్కి సంబంధించి. అలాగే ఇదైతే మంచి ఫ్రాగ్రెంట్ వన్ అండి. ఇదైతే జాజికాయ మంచి స్మెల్ వస్తుంది. సో ఈ జాజికాయని ఏం చేస్తారు అంటే పీసెస్ పీసెస్గా కట్ చేసైనా సరే ఒక్కొక్క పీస్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ యాజ్ యూజువల్ అయినా చేయండి, లేదు పౌడర్ని గ్రేట్ చేసి ఆ వాటర్ తోటి గర్గుల్స్ చేయండి, 2 times అయినా గర్గుల్స్ చేయండి, మీకు మంచి స్మెల్ వస్తుంది, బ్యాడ్ బ్రీత్ అనేది పోతుంది. ఇలాగ అట్లీస్ట్ ఒక 1 month చేసి చూడండి, మీకు ది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఆ స్మెల్ రమ్మన్నా సరే మీకు కంటిన్యూ అవ్వదు, అది అంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అసలు మన హోమ్ రెమెడీస్ పెట్టుకొని మనము ఆవది ఆ లిక్విడ్స్ అని, ఈ లిక్విడ్స్ అని, ఆ ఫ్రెషనర్స్ అని, ఈ ఫ్రెషనర్స్ అని, ఆ ఫ్రెషనర్స్లో వాళ్ళు ఏం పెట్టి చేస్తారండి? ఇలాంటి వాటిల్నే కృత్రిమంగా ఎసెన్షియల్స్ని తయారు చేసి వాటిని వాటికి యాడ్ చేస్తారు, అంతే, అంతకుమించి ఇంకేముండదు. కాకపోతే మనకి డైరెక్ట్గా వాడాలంటే కొంచెం నెగ్లిజెన్సీ, ఒకరొంత లేజీ అని కూడా చెప్పచ్చు, ఏమనుకోవద్దు, టు బి ఫ్రాంక్ అంటే లేజీ అదనమాట. గ్రీన్స్, ఈ గ్రీన్స్ చూడండి చక్కగా కలర్ఫుల్గా గ్రీనీ గ్రీనీగా ఉన్నాయి కదా, స్మెల్ మామూలుగా చూస్తుంటేనే అర్ధరాహ. వీటిలో ఏ గ్రీన్స్ ఉన్నాయి అంటే మీకు ఇక్కడ బిఫోర్ చూపించాను కదా స్టార్టింగ్లో, వామాకు. దీనిని కర్పూర వెల్లి, కప్పరెల్లి చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. మామూలుగా స్మెల్ చేస్తేనే సూపర్గా ఉంటుంది. దీని యొక్క యూసేజెస్ నేను వీడియో కూడా చేస్తున్నాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి, హెల్త్ కేర్ ప్లేలిస్ట్లో ఉంటుంది, అయితే నేనైనా యాడ్ చేస్తాను. సో ఈ ఆకుని చక్కగా యాజ్ యూజువల్ నేను చెప్పినట్లే 3 times or 4 times ఆఫ్టర్ బ్రషింగ్, ఆఫ్టర్ ఈటింగ్ ఇలా తీసుకున్నారా, సూపర్. యాజ్ యూజువల్ ఎనీ డిసీజెస్కి వర్క్ అవుతుందంటే అని వీడియోలో ఉన్న చూడమని చెప్పాను కదా, అలాగే డైజెషన్కి మంచిది, మౌత్లో నుంచి బ్యాడ్ బ్రీత్ అనేది క్లాప్స్. అలాగే నెక్స్ట్ వన్ పుదీనా, పుదీనా అండి. ఈ పుదీనా చూడ్డానికి సూపర్ స్మెల్. పుదీనా అయితే మనకి యాజ్ యూజువల్
బ్యాడ్ బ్రీత్కి, అలాగే తల తిరగడము అలాంటివి ఉన్నా సరే పోతాయి, స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. యాజ్ యూజువల్ ఇన్నర్ సైడ్కి యూజెస్ ఉన్నాయి. అలాగే మన హెయిర్ ఉంటుంది కదా, అన్వాంటెడ్ హెయిర్, ఈ హెయిర్ కాదు అన్వాంటెడ్ హెయిర్ని కంట్రోల్ చేస్తుంది, రోజు పుదీనా తీసుకున్నా కూడా సరేనా. సో అన్ని యూసెస్. అలాగే నెక్స్ట్ వన్ తులసి. తులసి మాత అమ్మ మనకి ఎంత మేలు చేస్తుందో కదా. సో యాజ్ యూజువల్ అలా చక్కగా నవిలి మింగేసేయచ్చు, లేదా నవిలిన తర్వాత కాస్త జ్యూసీగా అయ్యాక దాన్ని అలాగే లోపల పెట్టుకొని గాగుల్స్ చేయొచ్చు. ఇలాగ 3 times యాజ్ యూజువల్ 3 times చేయండి. ఎంత మంచిదంటే తులసి లోపల ఉండేటువంటి బ్యాక్టీరియల్ని కిల్ చేసి దంచి కొట్టి బయటికి తోసేస్తుంది. మీకు ఎక్కడి నుంచి వస్తుంది బ్యాడ్ స్మెల్ రమ్మని అడగండి చూద్దాము. దానికి ఛాలెంజ్ చేయండి, రమ్మని మీ యూ హ్యావ్ టు గివ్ ఛాలెంజ్. అంత బాగా పనిచేసాయి మన హోమ్ రెడీస్. మన చుట్టుపక్కల ఇన్ని పెట్టుకొని మనము ఇంకేదో వాటి కోసం పాకుడాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. అలాగే కుకుంబర్, కీర దోసకాయ ఉంటుంది కదా, నేనైతే ఇప్పుడు కింద ఉంది తీసుకురాలేదు, మర్చిపోయాను నేను, మళ్ళీ కిందకి వెళ్ళలేను. ఆ కుకుంబర్ని స్లైస్గా కట్ చేయండి. స్లైస్గా కట్ చేసి దాన్ని అంగిలి అంగిలి అంటారు కదా, అంగిలి అంగిల్లో పెట్టుకొని కంప్లీట్గా వన్ మినిట్ ఇలా అంగిట్లో పెట్టుకొని జస్ట్ ఇలా మౌత్ క్లోజ్ చేసేసి 1 minute ఉండండి. 1 minute అయిపోయిన తర్వాత ఆ కీర దోశని నవిలి, ఓకేనా, నమిలి బాగా బ్రష్ని రబ్ చేస్తూ ఎలాగైతే మనం చేస్తామో అలాగా వేలితోటే చేసి స్ప్లిట్ అవుట్ చేసేసి వాటర్ తోటి ఫ్రెష్ చేసుకోండి మౌత్ని. ఇలాగా 3 times చేయండి. ఇప్పటిదాకా చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా ఘన పదార్థాలు అన్నమాట. ఇక్కడికి వీడియో చాలా లాంగ్ అయిపోయింది, లెంతి అయిపోతుంది కాబట్టి మీకు చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇక్కడికి 1 లాగా ఈరోజైతే ఇది వస్తుంది. నెక్స్ట్ ఇంకొక వీడియోలో, నెక్స్ట్ డే కానీ ఆర్ డే ఆఫ్టర్ టుమారో కానీ ఇంకొకటి వస్తుంది. అది వచ్చి లిక్విడ్ ఫ్రెష్నెస్ ఫర్ మౌత్ బ్యాడ్ బ్రీత్కి, నోటి దుర్వాసన కోసము ఏవే ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో అవి చూద్దాము. ఒక వీడియోలో అంటే చాలా లెంత్ అయిపోయింది, చూడడానికి మీకు బాగోదు నాకు బాగోదు, బోర్ కొట్టేస్తుంది, అందుకని 2 parts చేశాను. నెక్స్ట్ పార్ట్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెమెడీస్ ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి.